హాయ్ అండి, నమస్తే. నేను మీ పుష్ప. వెల్కమ్ బ్యాక్ టు పుష్ప సూపర్ ఫుడ్స్. ఈరోజు పుష్ప సూపర్ ఫుడ్స్లో మరో టేస్టీ అండ్ గుడ్ రెసిపీతో వచ్చేసానండి. ఈరోజు పుష్ప సూపర్ ఫుడ్స్లో పండగలకు చేసుకునే మినపగారాన్ని చూపించబోతున్నాను. ఇవి క్రిస్పీగా ఉండటమే కాదండి, నూనె కూడా అస్సలు పీల్చవు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. పండగలకి నైవేద్యంగా కూడా సమర్పించవచ్చు. మరి అస్సలు ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, పదండి. నేను గుడ్ లైఫ్ వారి పొట్టు మినపప్పుని యూస్ చేస్తున్నానండి. పిండి బాగా ఒదిగొస్తుంది. గారెలు, ఇడ్లీ, దోశలు, మినప సున్నుండ్లు ఇలా ఏవి చేసినా చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో 1 కేజీ వరకు పొట్టు మినపప్పుని యాడ్ చేసుకోండి. ఇందులో వాటర్ని పోసి 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇందులో మళ్ళీ వాటర్ని పోసి 1-6 గంటల వరకు ఈ పప్పును నానబెట్టుకోండి. పప్పు నానిన తర్వాత మినపప్పు పొట్టు ఈజీగా వచ్చేస్తుందండి. మినపప్పు పొట్టుని తీసేసి వాష్ చేసుకొని 1 బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు గ్రైండర్లో మనం నానబెట్టుకున్న మినపప్పును కొద్ది కొద్దిగా వేసి గ్రైండ్ చేసుకోండి. వాటర్ని వేయకుండా పిండిని గట్టిగా రుబ్బుకోండి. వాటర్ని వేసినట్లయితే గారెలు నూనెని ఎక్కువగా పీల్చేస్తాయి. ఇలా పప్పు మెదుగుతున్న టైంలో టేస్టీకి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని పప్పును మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకు ఉండేటట్లు గ్రైండ్ చేసుకోండి. చూశారు కదా, పప్పు ఇలా మెదిగితే సరిపోతుందండి. ఇప్పుడు పప్పుని 1 బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి. ఇందులో కొద్దిగా వంట సోడాని కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి. చేతిని వాటర్తో తడుపుకొని కవర్ మీద కొద్దిగా వాటర్ని అప్లై చేసుకొని ఈ విధంగా గారిని ఒత్తుకోవాలండి. మధ్యలో కొంచెం హోల్ చేసుకొని ఇలా ఈజీగా గారిని ఆయిల్లోకి వేసుకోవాలి. కవర్ లేకపోతే క్లాత్ మీద కానీ పాల ప్యాకెట్ కవర్ మీద కానీ గారెల్ని చేసుకోవచ్చు. మనం గారెల్ని ఎప్పుడూ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ మరీ హీట్గా ఉండకూడదు, అలాగని తక్కువ హీట్లో కూడా ఉండకూడదు. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూశారు కదా, ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని 1 బౌల్లోకి కానీ ప్లేట్లోకి కానీ తీసుకొని పెట్టుకోండి. అంతేనండి, మన మినపగారెలు రెడీ అయిపోయాయి. ఈ గారెల్లోకి చట్నీ కంటే ఊరగాయ పచ్చళ్ళైన టమాటా, ఉసిరిగాయ పచ్చళ్ళలోకి, అలాగే చికెన్ కర్రీ, మటన్ కర్రీలోకి తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అయితే ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటకాల కోసం పుష్ప సూపర్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.